हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल एपीसीएम जगन मोहन रेड्डी गारु अयिते रेशन तीसुकुंटुन्न प्रति ओक्करिकि शुभवार्त अंदिंचडं जरिगिंदि अदि एंटि अंटे मनकु मरोकसारि अनेदि रेशन अनेदि पंपिणी चेयालनि अयिते प्रकटिंचडं जरिगिंदि सो मनकु एप्पुडु इस्तारु ए विधंगा इस्तारु इप्पुडैना अंदरिकि इस्तारा अनेदि अयिते चेप्तानु फ्रेंड्स वीडियो अयिते एंड वरकु चूडंडि फ्रेंड्स కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఏపీలో చూసుకున్నట్లయితే మనకు లాక్ డౌన్ నిర్ణయించినప్పటి నుంచి అయితే మనకు మూడు విడతలుగా అనేది రేషన్ అనేది పంపిణీ చేస్తున్నారు सो मन को मार्च नुंचे एप्रिल मे लाने मे पद तारीख वरक मूडो विड़ता संबंधी रेशन अने पंपणी सो मन को मूडो तेदी मूडो विड़ता संबंधी रेशन अने मे पद वरक पंपणी कंपलसरी सो मन को जगनमोहन रेड्डी गारु इप्पुडु प्रकार मन को అంటే కొద్దిమందికి రేషన్ అనేది ఇవ్వలేదు కదా మొదటి విడత గాని రెండో విడత గాని అదే విధంగా మూడో విడత గాని అయితే ఇవ్వలేదు కదా సో వారికి అనేది నాలుగో విడత కింద అనేది ప్రభుత్వం అనేది చెప్పడం జరిగింది సో వారికి రేషన్ కార్డులు లేవు అదే విధంగా మనకు కొత్త రేషన్ కార్డు లేదు పాత రేషన్ కార్డు అనేది డిలీట్ అయిపోయింది అనేది చెప్తున్నారు కదా సో వారు అనేది నాలుగో విడత కింద అయితే రావడం జరుగుతుంది సో వారు ఆధార్ కార్డు అనేది తీసుకొని వెళ్ళి వారి యొక్క రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి వారి యొక్క ఫింగర్ ప్రింట్ అనేది ఇస్తే కనుక నాలుగో విడతకు సంబంధించిన రేషన్ అనేది పంపిణీ చేస్తారు సో దాని తర్వాత మనకు ప్రభుత్వం మరి ఒక ఇంకొక శుభవార్త అనేది చెప్పింది సో ఇంకొకసారి అయితే మనకు రేషన్ అనేది పంపిణీ చేయాలని అయితే నిర్ణయించడం జరిగింది సో ఇది ఐదో విడత రేషన్కి సంబంధించింది అయితే రావడం జరుగుతుంది సో మనకు ఎప్పుడు రేషన్ పంపిణీ చేస్తారు అదేవిధంగా ఎంత ఏవేవి పంపిణీ చేస్తారనైతే కంపల్సరిగా చెప్తాను ఫ్రెండ్స్ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి సో చాలా మంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు సో ఫ్రెండ్స్ కంపల్సరిగా లైక్ చేయండి మీ యొక్క లైక్ చేయడం ద్వారా చిన్న ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది మనకు నెలలోపే అనేది రేషన్ షాపుల వద్ద అయితే ఉచితంగా పంపిణీ అయితే చేస్తున్నారు కదా దీనికోసం అయితే మనకు అంటే ఇప్పుడు సంబంధించిన రేషన్ సంబంధించి చూసుకున్నట్లయితే మనకు 44415 మెట్రిక్ టన్నుల కందిపప్పు అయితే శనగపప్పులు కూడా పంపిణీ చేస్తుంది సో రాష్ట్రంలో చూసుకున్నట్లయితే 1.48 కోట్ల కుటుంబాలకైతే లబ్ధి అనేది పొందడం జరుగుతుంది సో మనకు ఇంకొక విడత అంటే ఐదో విడతకు సంబంధించి ఎప్పుడు పంపిణీ చేస్తారంటే మే 16 నుంచి అయితే మరో విడత పంపిణీ అయితే సర్వం సిద్ధం చేస్తుందని అయితే చెప్పడం జరిగింది సో మనకు లాక్ డౌన్ కారణంగా అయితే ఇబ్బంది పడుతున్న పేదలకు నెల రోజుల లోపల 7.8 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తుంది అలాగే 44415 మెట్రిక్ టన్నుల కందిపప్పు శనగపప్పును కూడా ఉచితంగా అందిస్తుంది మార్చి 29 నుంచి ఏప్రిల్ 29 నాటికైతే మనకు అంటే మూడు విడతలుగా సరుకులు అనేది పంపిణీ చేసింది సో ఒక్కొక్క విడత తలో రేషన్ కార్డు అయితే వారికి నమోదైన ఒక్కొక్క సభ్యుడికి 5 కిలోల చొప్పున బియ్యము కార్డు ఉన్న కుటుంబానికి కిలో కందిపప్పు శనగపప్పు రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తుంది సో దీంతో రాష్ట్రంలో 1.48 కోట్ల కుటుంబాలకైతే లబ్ధి పొందడం జరుగుతుంది ఇందులో కేంద్ర ప్రభుత్వం 92 లక్షల కార్డులకే ఉచిత బియ్యాన్ని అందిస్తుంది మిగిలిన 56 లక్షలకు పైగా కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వమే అనేది ఆర్థిక భారం అనేది భరించడం జరుగుతుంది లాక్డౌన్ కారణంగా అయితే మనకు రోజువారి కూలీలు కానీ పేదల పనుల కోసం బయటకు రాలేని పరిస్థితులు ఏర్పడింది కదా సో ఆర్థిక భారం అయిన వారిని ఆదుకునేందుకే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదనపు రేషన్ కోటాను అయితే కేటాయించారు రేషన్ దుకాణాల వద్ద ప్రజలు గుమిగూడకుండా ప్రభుత్వం ముందు చూపుతో టైం స్లాట్లను కూడా అదేవిధంగా కూపన్లు కూడా విధానాన్ని అమలు చేయడం జరిగింది సో రేషన్ షాపుల వద్ద అయితే ప్రభుత్వం శానిటైజర్లు అందుబాటులో కూడా ఉంచడం జరిగింది రాష్ట్రంలో 29620 రేషన్ దుకాణాలు ఉండగా ఆలస్యం కాకుండా సరుకులు ఇచ్చేందుకైతే ప్రభుత్వం అదనంగా 14315 కౌంటర్లను అయితే ఏర్పాటు చేసింది మూడో విడత రేషన్ పంపిణీ అయితే ఇంకా కొనసాగుతుంది సో నాలుగో విడతకు సంబంధించిన రేషన్ కూడా ఇంకా కొనసాగుతుంది ఆధార్ కార్డు ద్వారా తీసుకుంటున్న వారికి సో ఈ నెల మరి 16 తేదీ నుంచి అయితే మరో విడత ఉచిత సరుకులు అనేది పంపిణీ చేయడానికి అయితే ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని అయితే చెప్పడం జరిగింది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మనకు లాక్డౌన్ ఉన్న పరిస్థితుల్లో అయితే ప్రతి ఒక్కరికి అందాలని పేదలకి అదేవిధంగా కార్డు ఉన్న వారికైతే మనకు ప్రభుత్వం అనేది కార్డు కేంద్రం అయితే మనకు కార్డు ఉన్న వారికే ఇవ్వాలని అయితే ధాన్యం అనేది పంపిణీ చేసింది మరియు ఏపీ ప్రభుత్వం చూసుకున్నట్టయితే కార్డు లేని వారికి కూడా
ఈ యొక్క పంపిణీ అంటే రేషన్కి సంబంధించిన రైస్ కానీ కందిపప్పు కానీ 1000 రూపాయలు కానీ అయితే అదనంగా పంపిణీ అయితే చేయడం జరిగింది ఇంతకుముందు. సో ఇప్పుడైతే మనకు మే 16 నుంచి అయితే మరో విడత అనేది పంపిణీ చేయాలని అయితే చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఈ లేటెస్ట్ అప్డేట్ చెప్పడానికి వీడియో చేస్తున్నా. వీడియో అనేది కంపల్సరీగా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.